అసలే వర్షాలు, ఆపై మెట్రో పనులు, వీటికి తోడు గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్, ఇక వాహనదారుల తిప్పలు అన్నీ ఇన్నిగావు. ట్యాంక్ బండ్ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు నరకానికి నకలుగా మారిపోయాయి. నిమజ్జనం దాకా సిటీలో ఇదే పరిస్థితి కనిపించనుంది. హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం అంటేనే వణికిపోతున్నారు వాహనదారులు. ఒక దిక్కు వానలు, ఇంకో దిక్కు మెట్రో పనులు, వీటికి తోడు ఇప్పుడు గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. నిమజ్జనం ముగిసేదాకా ఇవి అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ డైవర్షన్స్ తోని ఇబ్బంది అవుతుందంటున్నారు వాహనదారులు. యాక్చువల్ గా ఈవినింగ్ టైమ్ లో కంపల్సరీ ఉంటుంది ట్రాఫిక్, కామన్. ఇంకా మెట్రో వర్క్స్ వల్ల చాలా అవుతుంది, వినాయక చవితి వల్ల కూడా ఇంకెక్కువ అవుతుంది. వినాయక చవితి వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. మామూలుగానే హైదరాబాద్లో చాలా ట్రాఫిక్, ఇప్పుడు వినాయక చవితి వల్ల రోడ్ వన్ వే పెట్టేశారు. బస్సులో హాఫ్ అన్ అవర్లో వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు వన్ అవర్ వెళ్లాల్సి వస్తుంది. చాలా ట్రాఫిక్ అయిపోతుంది. ట్రాఫిక్ లేకుండా కొంచెం రోడ్ అండ్ నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. బస్సులో వెళ్ళాలంటే వన్ అవర్ కంటే వన్ అవర్ పట్టాల్సింది, 3-2 అవర్స్ అట్లా పడుతుంది అండి. మెట్రో చాలా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. వర్షం పడితే ఇంక చెప్పే పని లేదు కాదు, ఇక 2-3 అవర్స్ పట్టచ్చు. రోడ్ బ్లాక్ కూడా చేయొచ్చు. చాలా ఇబ్బంది ఉంటుంది కదా, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టేశారు, రోడ్ బ్లాక్లు చేస్తున్నారు, దాని గురించి కూడా డైవర్షన్ చేస్తున్నారు. వానలు పడి రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడంతో రద్దీగా ఉండే టైంలో ఎక్కడి వాహనాలు అక్కడనే నిలిచిపోతా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు బాధలు పడుతున్నారు. బస్సుల్లో వెళ్లే వాళ్ళైతే గంటలు గంటలు వెయిట్ చేయలేక విసుగొస్తుందని చెబుతున్నారు. అరగంట జర్నీకి గంటన్నర అయినా వెళ్లలేకపోతున్నాం అంటున్నారు. హైదరాబాద్ లో బాగా ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది. మెట్రో ట్రాఫిక్ మెట్రో వర్క్స్ అని చెప్పి అక్కడ డైవర్ట్స్ ఇక్కడ డైవర్ట్ చేయడం వల్ల ఇంకా పై వర్షాలతోటి ఇంకా గుంతలు పడడం వల్ల బాగా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. హైదరాబాద్లో ఆటో నడపాలంటే ఉదయం నుంచి సాయంత్రం నడిపేసరికి ఇంటికి పోవడానికి అసలు ఏం కాలు చేతులు ఆడకుండా అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వినాయక చవితి అని చెప్పి ఇంకా అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మొత్తానికి అసలు ట్రాఫిక్ ఎక్కడ కదలాలన్నా ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళినా గంటలు ట్రాఫిక్ చాలా ఉందండి. అసలు పోవడానికి ఎంత ఇబ్బంది అయిపోయిందంటే మేము మధ్యాహ్నం 3 ఇంటికి వెళ్తే ఇప్పటివరకు అసలు మాకు ఇంటికి చేరుకోలేము, అంత ట్రాఫిక్ ఉంది. అసలు రోడ్లు కూడా బాగాలేవు, ఎక్కడ చూసినా గుంతలు గుంతలు రోడ్లు. ఆ రోడ్లు వేస్తారు కానీ అసలు ఏం రోడ్లు వేస్తారో ఏమో, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం అంటారు, ఎక్కడా బాగలేదు. వర్షం పడితేనైతే అసలు ఇంటికి చేరుకోలేము. ఈ రోడ్ల మీదే ఉండాల్సింది వర్షం పడితే మాత్రం. గణేష్ నిమజ్జనం దాకా ఈ తిప్పలు తప్పవు. అప్పటి వరకు ప్రధాన రూట్లు కాకుండా వేరే రూట్స్ చూసుకోవటం బెటర్ అని చెబుతున్నారు పోలీసులు.